ఈరోజు ఇక్కడ చంపాపేటలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం. ఎన్నికలు ఇంకా 6 నెలల సమయం మాత్రమే ఉన్నటువంటి ఈ సమయంలో, పార్లమెంటు ఎన్నికలకు కేవలం 7 ఏళ్ళు మాత్రమే ఉన్నటువంటి ఈ సమయంలో చంపాపేట భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఏర్పడ్డది. నరేంద్ర మోదీ గారు గత 9.5 సంవత్సరాల్లో ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి, అదేవిధంగా వారు సాధించినటువంటి అనేక విజయాలను ప్రజలకు చేరువజేసేటువంటి ఈ కార్యక్రమాన్ని మేము ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ద్వారా ప్రారంభించబోతున్నాం. ఇక్కడ నిర్ణయమైంది ఏంటంటే, ఒక నెల పాటు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ప్రజలకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ప్రతిపక్షాలు ఇప్పుడు కర్ణాటక ఓటమి తర్వాత ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే బీజేపీ పార్టీ పని అయిపోయింది, ఇప్పుడు మీరు బీజేపీని బలోపేతం ఎలా చేస్తున్నారు తెలంగాణలో రానున్న ఎలక్షన్? ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. మేము 19 రాష్ట్రాల్లో ఉన్నాం అధికారంలో, ఆ విషయం మర్చిపోయిందా? అంటే వాళ్ళు అక్కడ క్లీన్ స్విచ్ చేశారని చెప్పి నేను అదే అంటున్నా. ఇన్ని ఎన్నికలు జరిగినాయి కదా, ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మొన్న 1 ఎన్నికలో మాత్రమే గెలిచింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు ఆధారంగా ప్రజలు ఓట్లు వేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, దాన్ని మేము కాదనడం లేదు. ప్రజా అభిప్రాయాన్ని ఎవరు కూడా ఎవరైనా గౌరవించాలి, మేము కూడా గౌరవిస్తున్నాం, కానీ అది ఆ రాష్ట్రాన్ని మాత్రమే పరిమితం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కానీ వరుసగా వెళ్ళి వాళ్ళు టీఆర్ఎస్లో కలుస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ వేరు అనేటువంటి అభిప్రాయం ఇక్కడ తెలంగాణలో లేదు. కాబట్టి కాంగ్రెస్ ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఉండదు, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తే, ఒక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కేంద్ర నిధులతోనే తెలంగాణని మనం కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో తెలంగాణ రాష్ట్రం నెట్టబడ్డది. కాబట్టి ఈ రాష్ట్రం బతికి బట్టగట్టాలంటే, ఈ రాష్ట్రంలో సక్రమంగా మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడవాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయంగా ప్రజలు కనబడుతున్నారు. సార్, ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత చాలా వరకు బీజేపీలో చేరికలు ఉంటాయని ఊహ, దాని ఒక టాపిక్. చేరికలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఎప్పుడు చేరికలు లేవండి భారతీయ జనతా పార్టీలో, ఎప్పటికీ చేరికలు ఉంటూనే ఉన్నాయి. అనేక మంది టీఆర్ఎస్ పార్టీ నుండి, అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. మరి గాంధీ భవన్కు తాళం వేసే రోజు పక్కా వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాళీ కాబోతున్నది, భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఎదగబోతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఏమి హెచ్చరిస్తున్నారు సార్? ఈ మీటింగ్తో అంటే ఇప్పటికైనా వాళ్ళ వైఖరి మార్చుకోవాలి, ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి. మీరు ఇళ్ల నిర్మాణం చేస్తా అన్నారు, ఇప్పటివరకు చేయలేదు. ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు, ఇప్పటివరకు చేయలేదు. కొత్త రేషన్ కార్డు ఇస్తలేరు, 57 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, అవి కూడా చేయలేదు. కాబట్టి ఫస్ట్ మీ వైఖరి మార్చుకొని హామీలను నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. అదేవిధంగా అరాచకం అహంకారం మానుకోవాలి, లేకపోతే తప్పకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.